నమస్తే వెల్కమ్ టు టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు బండికి ఏమైనా కొమ్ములున్నాయా అని ప్రశ్నిస్తున్నారు కవితకు ఒక రూలు బండికి మరో రూలా అంటూ ఫైర్ అవుతున్నారు ఇందుకు వారి ఆవేశానికి ప్రశ్నల వర్షానికి కారణం ఏంటంటే టీఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో సిట్ ఇచ్చిన నోటీసులను బండి ఖాతరు చేయకుండా గైర్హాజరవడం ఆయన గైర్హాజరుకు గాను ఆయన లీగల్ టీంను విచారణకు పంపటం అవును ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొదటిసారి విచారణకు హాజరైన కవిత వ్యక్తిగత కారణాలతోనో ఆరోగ్య సమస్యలతోనో రెండోసారి విచారణకు లీగల్ టీంని పంపించారు అయితే అందుకు ఈడీ నిరాకరించింది వ్యక్తిగతంగా విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చినప్పుడు కవిత వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని ఈడీ స్పష్టం చేసింది దర్యాప్తు సంస్థలు విచారణకు రమ్మని పిలిచినప్పుడు వ్యక్తిగతంగా వెళ్లాల్సిందే తప్ప ప్రతినిధులను లీగల్ బృందాన్నో పంపుతామంటే కుదరదని తేల్చింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే బండి సంజయ్ తన లీగల్ టీంలను పంపుతున్నట్టు కవర్ చేశారు ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్ణాటకలోని బీదరుకు వెళ్తున్నట్టు సిట్కు సమాచారం అందించారు తనకు బదులుగా తన లీగల్ టీం విచారణకు హాజరవుతుందని చెప్పారు దీంతో కవిత ఫ్యాన్స్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు అవును కేంద్ర ప్రభుత్వం స్థాయిలో దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేస్తాయో రాష్ట్ర ప్రభుత్వంలో సంస్థలు కూడా అలాగే పనిచేస్తాయి సిబిఐ ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలకు ఎలాంటి అధికారాలు ఉంటాయో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే సిఐడికి కూడా అలాంటి అధికారాలే ఉంటాయి కొన్నిసార్లు కేసుల తీవ్రతను బట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ను నియమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్కు కూడా దాదాపు ఇలాంటి అధికారాలే ఉంటాయి అలాంటిది విచారణకు రమ్మంటే రాకుండా లీగల్ టీంను పంపుతానని బండి ఏంటని అనేది కవిత ఫ్యాన్స్ ప్రశ్న కవితకు లేని మినహాయింపులు బండికి ఎందుకు అనేది వారి ప్రత్యక్ష ప్రశ్న కాగా బండికి ఏమైనా కొమ్ములున్నాయా అనేది వారి పరోక్ష ప్రశ్న మరి కవిత ఫ్యాన్స్ అన్నారని కాదు కానీ సామాన్య ప్రజానీకంలో కూడా ఇలాంటి అనుమానాలే రేకెత్తుతున్నాయి దీంతో ఈ విషయంపై సిట్ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది సో అంతా ఒకటే విచారణకు రావాల్సిందే అంటారా లేక పర్లేదు అని చెబుతారా అన్నది వేచి చూడాలి